మొత్తం చీకట్టు పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడు అండి, రెండో వాడు లేడు. ఎంత ఆశ్చర్యం ఇది! భగవల్లీలకు ఎంతకంటే ఏమన్నా కావాలా? ఎంత ఆశ్చర్యం ఇది! ఆ సూర్యుడిని ఏమన్నా విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు, ఈ నాస్తికులు, వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టి సూర్యుని అక్కడ పెట్టారా? ఐన్స్టీన్ గారు 3000 పరిశోధనలు చేశాడు, 3000 ఆవిష్కరణలు చేశాడు. ఆయన అడిగారట, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే, ఉన్న వాటిని మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టిన వాడు వాడే కదా అన్నట్టు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు. వీళ్ళంతా స్టెయిన్స్టీల్ గాడు, వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది అక్కడ. నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించడు. విజ్ఞానానికి, శాస్త్రానికి, దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు. అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు హాయిగా. ఆయన అన్నాడు స్పష్టంగా, సూర్యుడు శక్తితో, చంద్రుడి శక్తితో, విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేమి కరెంటు కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా, అది అక్కడ ఉందని చెప్పాను నేను. ఎలా బల్బు ఎలా వెలగాలో చెప్పాను అంతే కదా. బల్బు కనిపెట్టినవాడు నేను ఎంత గొప్పవాడిని, ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు. ఇది ఐన్స్టీన్ మాట. అంచేత విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ, అజ్ఞానం తప్ప.